హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన ఇంటి అమ్మాయి. అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? దిస్ ఇస్ మోనికా. మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నారా, అయితే వెంటనే కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంటుంది, దాన్ని ప్రెస్ చేయండి. అలానే గంట సింబల్ని కూడా ప్రెస్ చేయండి. అలా ప్రెస్ చేయడం వలన నేను కొత్తగా ఏ వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది ఫ్రెండ్స్. సో ఇక ఈరోజు వీడియో వచ్చేసి నేను యాపిల్ని తినడం వలన కలిగే బెనిఫిట్స్ గురించి షేర్ చేయాలి అనుకుంటున్నాను. రోజుకు ఒక్క యాపిల్ తింటే చాలు, డాక్టర్ అవసరం లేనట్టే అని సామెత మనందరికీ తెలిసిన విషయమే. అయితే మనలో ఎంతమంది విషయాన్ని నమ్ముతారు, ఆచరిస్తారు? నాకు తెలిసి ప్రతిరోజు రెగ్యులర్గా యాపిల్ తినేవారు తక్కువే ఉంటారు. అలాంటి వారి కోసం ఈ వీడియో. ఇందులోని గ్రేట్ హెల్దీ బెనిఫిట్స్ తెలుసుకుంటే చాలు, ఇక రోజు యాపిల్ తినడం స్టార్ట్ చేసేస్తారు. ప్రపంచంలో అత్యధికంగా పండించే పంట మరియు ఎక్కువగా తినగలిగే హెల్తీ అండ్ న్యూట్రిషన్ ఫ్రూట్ ఈ యాపిల్. యాపిల్లో యాంటీ యాక్సిడెంట్స్ అండ్ వ్యాధులను వ్యతిరేకించే గుణాలు మెండుగా ఉన్నాయి. ఈ గుణాలన్నీ నివారణలుగా మరియు శరీరంలోని కణాల పునరుత్పత్తికి గ్రేట్గా సహాయపడతాయి. సో ఈరోజు 8 హెల్దీ బెనిఫిట్స్ ఆఫ్ ఈటింగ్ యాపిల్స్, అంటే యాపిల్స్ తినడం వల్ల కలిగే బెనిఫిట్స్ ఏంటో చెప్తున్నాను. ఫస్ట్ బెనిఫిట్ వచ్చేసి తెల్లటి దంతాల కోసం. యాపిల్ తినడం వలన నోట్లో లాలాజలం ఉత్పత్తికి సహాయపడుతుంది. ఇది దంతక్షయాన్ని నివారించడంతో పాటు నోట్లో బ్యాక్టీరియా లెవెల్స్ని కూడా తగ్గిస్తుంది. సో మౌత్ ఇన్ఫెక్షన్స్ ఉన్నవాళ్ళు డైలీ యాపిల్స్ని తినడం అలవాటు చేసుకోండి. దానివల్ల ఇన్ఫెక్షన్స్ అనేవి చాలా వరకు తగ్గుతాయి. సెకండ్ బెనిఫిట్ వచ్చేసి మతిమరుపుని నివారిస్తుంది. ప్రతిరోజు యాపిల్ జ్యూస్ తాగడం వల్ల మతిమరుపుని నివారించవచ్చు. రీసెంట్గా జరిపిన పరిశోధన ప్రకారం రెగ్యులర్గా యాపిల్ జ్యూస్ తాగడం వలన బ్రెయిన్కు సంబంధించిన ఎలాంటి సమస్యలైనా నివారిస్తుందని వెల్లడించారు. సో మతిమరుపుతో బాధపడే వాళ్ళు డైలీ యాపిల్ జ్యూస్ని తాగండి. అన్ని రకాల క్యాన్సర్స్ని నివారిస్తుంది. యాపిల్స్ని రెగ్యులర్గా తినడం వలన ప్యాక్రియాటిక్ క్యాన్సర్ రిస్క్ను తగ్గిస్తుంది. ఇది ఒక రకమైన క్యాన్సర్. యాపిల్ తొక్కలో ఉండే ట్రైటార్పినాయిడ్ కాంపౌండ్స్ లివర్, కోలన్ మరియు బ్రెస్ట్ క్యాన్సర్ని నివారిస్తుంది. యాపిల్ తినడానికి ఇది ఒక మంచి హెల్దీ కారణంగా చెప్పవచ్చు. ఫోర్త్ బెనిఫిట్ వచ్చేసి డయాబెటీస్ రిస్క్ను తగ్గిస్తుంది. ముఖ్యంగా మహిళలు ఎవరైతే యాపిల్స్ రెగ్యులర్గా తింటారో వారిలో డయాబెటీస్ వచ్చే ప్రమాదాన్ని తగ్గిస్తుంది. యాపిల్స్లో ఉండే సొలాబుల్ ఫైబర్ శరీరంలో బ్లడ్ షుగర్ లెవెల్స్ని తగ్గిస్తుంది. సో డయాబెటీస్తో బాధపడే వాళ్ళు యాపిల్స్ని రెగ్యులర్గా తినండి. హార్ట్ హెల్త్. యాపిల్స్లో అధికంగా సొలాబుల్ ఫైబర్ ఉంటుంది. ఇది కొలెస్ట్రాల్ లెవెల్ని అధికం కాకుండా నివారిస్తుంది. అలాగే యాపిల్ తొక్కలో ఉండే ఫినాలిక్ కాంపౌండ్ రక్తనాళాల్లో కొలెస్ట్రాల్ ఏర్పడకుండా నివారిస్తుంది. రక్తనాళాల గోడల మీద కొలెస్ట్రాల్ ఏర్పడడం వలన రక్త ప్రసరణ ఆలస్యం చేస్తుంది. దాంతో గుండె సంబంధిత వ్యాధులు మొదలవుతాయి. డయేరియా మరియు మలబద్ధకాన్ని నివారిస్తుంది. డయేరియా మరియు మలబద్ధకానికి యాపిల్స్ అనేవి బెస్ట్ హోమ్ రెమెడీగా పనిచేస్తాయి. యాపిల్స్లో ఉండే ఫైబర్ కంటెంట్ క్లోమంలో వాటర్ శాతాన్ని పెంచడం లేదా తగ్గించడం వల్ల జీవక్రియలు సరిగా జరగడానికి సహాయపడుతుంది. అందుకే ఇది ఒక మంచి హెల్దీ ఛాయిస్. బరువును కంట్రోల్ చేస్తుంది. హార్ట్ డిసీజ్, నిద్రలేమి, హై బ్లడ్ ప్రెషర్, డయాబెటీస్ ఇవన్నీ అదనపు బరువు పెరగడానికి కారణాలు ఉన్నా యాపిల్ రెగ్యులర్గా తినడం వల్ల హెల్దీ వెయిట్ మెయింటైన్ చేయడానికి సహాయపడతాయి. యాపిల్స్లో ఉండే ఫైబర్ ఎక్కువ సమయం ఆకలి అవ్వకుండా చేస్తుంది. మెటబాలిజం సిండ్రమ్ నుండి రక్షణ కల్పిస్తుంది. ఇది హార్ట్ డిసీజ్కి సంబంధించినది మరియు డయాబెటీస్కు కారణమవుతుంది. కాబట్టి రెగ్యులర్గా యాపిల్ తినడం వల్ల ఇది ఒక మరో ప్రయోజనం. ఎవరైతే యాపిల్స్ అధికంగా తింటారో అలాంటి వారిలో మెటబాలిజం సిండ్రమ్తో చాలా తక్కువ బాధపడుతుంటారు.